దళారులను నమ్మి మోసపోవద్దని, సమస్య వస్తే నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ రాజవర్ధన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజవర్ధన్ మీడియాతో మాట్లాడారు. కొంతమంది దళారులు కొన్ని సంఘాల పేర్లు చెప్పి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయిస్తామంటూ, మధ్యవర్తిత్వం వహిస్తామంటూ అమాయకపు ప్రజల వద్ద అందినంత దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మీకు వచ్చిన సమస్యల పరిష్కారం గురించి నేరుగా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో సంప్రదించాలే కానీ సమస్యల పరిష్కారం కోసం పైరవీలు చేసే దళారులను నమ్మొద్దని సూచించారు. ఎవరైనా మీ సమస్యలు పరిష్కరించడానికి డబ్బులు అడిగితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది వ్యక్తులు కొన్ని సంఘాల పేరు చెప్పుకొని పోలీస్ స్టేషన్లో మరియు ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనులు చేపిస్తామని చెప్పి, మధ్యవర్తిత్వం చేపిస్తామని చెప్పి అమాయక ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవాలని, అలాగే ఇటువంటి వ్యక్తులు మీ వద్ద మన డబ్బులు వసూలు చేసిన, మధ్యవర్తిత్వం చేపిస్తామని చెప్పి మిమ్మల్ని మోసం చేసిన పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వగలరు. వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి.